ఇలాగ రింగ్స్ 20 తీసుకోవాలి. ట్వంటీ తీసుకున్న తర్వాత ఒక రింగ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 21 రింగ్స్ తీసుకోవాలి. ఈ 21 రింగ్స్లో ఈ టూ రింగ్స్ వదిలేసి స్టార్టింగ్ నుంచి థర్డ్ రింగ్లోకి నీడిల్ తీసుకోవాలి. తీసుకుని ఒక్కొక్క రింగ్లో నుంచి ఒక్కసారి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ అల్లుకోవాలి. ఇలానే లాస్ట్ వరకు. ఇప్పుడు ఈ లాస్ట్ వదిలేస్తే 20 రింగ్స్ వస్తాయి. ట్వంటీ రింగ్స్లో మళ్ళీ ఒక రింగ్ ఎక్స్ట్రా తీసుకుని థర్డ్ రింగ్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ వెళ్ళాలి. ఇది వదిలేసి దీని పక్క నుంచి తీసుకోవాలి నీడలు. ఈ సింగిల్ క్రోషెట్ ఈ లాస్ట్ వరకు వెళ్ళాలి. ఈ లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత ఒక లైన్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఈ లాస్ట్కి వచ్చేసరికి నీడిల్ని ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయింది. ఈ లాస్ట్ వదిలేస్తే ఇక్కడి వరకు 20 రింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఒక రింగ్ ఎక్స్ట్రా తీసుకుని ఒక్కొక్క రింగ్లో నుంచి నీడిల్ రెండు సార్లు తీసుకుని సింగిల్ క్రోషెట్ అల్లుకోవాలి. అలానే ఈ పక్క దాంట్లో నుంచి ఈ ప్రతి రింగ్లో నుంచి కూడా 2 టైమ్స్ నీడిల్ తీసుకోవాలి, సింగిల్ క్రోషెట్ అల్లాలి. ఈ లాస్ట్ వరకు ఇక్కడ నుంచి ఒక్కొక్క రింగ్లో 2 టైమ్స్ నీడిల్ తీసుకుని 2 రింగ్స్ సింగిల్ క్రోషెట్ అనుకున్నాము. ఈ లాస్ట్ వరకు లాస్ట్కి వచ్చేసరికి ఒకేసారి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ అల్లాలి. ఇక్కడ మనం ఒక రింగ్ వదిలేసి తీసుకున్నాం. ఈ లాస్ట్లో లాస్ట్ నుంచి థర్డ్ రింగ్లో నుంచి నీడిల్ తీసుకున్నాం. ఇక్కడ ఒక సింగిల్ క్రోషెట్ తీసుకున్నాం కాబట్టి ఈ మొత్తం 37 రింగ్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా తీసుకుని దీన్ని వదిలేసి ఈ లాస్ట్ నుంచి థర్డ్ రింగ్ నుంచి తీసుకోవాలి. ఈసారి ఒక్కొక్క రింగ్లో నుంచి నీడిల్ ఒకసారి తీసుకోవాలి. ఈ లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత సెకండ్ హ్యాండ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ లాస్ట్కి వచ్చాక ఈ ప్లేస్లో నుంచి తీసుకోవాలి. దీంతో సెకండ్ హ్యాండ్ కంప్లీట్ అయింది. ఇటువైపు నుంచి ఇప్పుడు ఇటువైపు నుంచి వెళ్ళి మళ్ళీ మళ్ళీ తిరిగి ఇటు ఇక్కడికి వస్తేనే ఒక లైన్ కంప్లీట్ అయినట్టు.
ఇప్పుడు ఇది 37 రింగ్స్. థర్డ్ రింగ్ వచ్చేసరికి ఒక రింగ్ ఎక్స్ట్రా తీసుకుని ఇది వదిలి లాస్ట్ నుంచి థర్డ్ రింగ్ రింగ్కి తీసుకోవాలి. ఒక రింగ్లో నుంచి 2 టైమ్స్ నీడిల్ తీసుకొని సింగిల్ క్రోషెట్ అల్లుకోవాలి. నెక్స్ట్ రింగ్లో దాని పక్కన సింగిల్ క్రోషెట్ ఒకసారి నీడిల్ తీసుకోవాలి. ఈ మూడో రింగ్లో ఒకసారి. ఈ ఫోర్త్ రింగ్ వచ్చేసరికి మళ్ళీ 2 టైమ్స్ తీసుకోవాలి నీడిల్. మళ్ళీ 1 టైం సెకండ్ రింగ్ 1 టైం. మళ్ళీ థర్డ్ రింగ్ వచ్చేసరికి 2 టైమ్స్ నీడిల్ తీసుకొని సింగిల్ క్రోషెట్ అల్లుకోవాలి. ఈ లాస్ట్ వరకే అంతే. ఇక్కడ సింగిల్ క్రోషెట్ 1 టైం తీసుకోవాలి నీడిల్, ఇక్కడ 1 టైం. దీనిలోకి వచ్చేసరికి 2 టైమ్స్ నీడిల్ తీసుకొని సింగిల్ క్రోషెట్ అల్లుకోవాలి. థర్డ్ రౌండ్కి వచ్చేసరికి ఈ రింగ్స్ 50 అవుతాయి. ఒకసారి ఒక రింగ్లో నుంచి ఒక సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ డబల్ తీసుకుంటాం కాబట్టి రింగ్స్ పెరుగుతాయి. ఎక్స్ట్రా తీసుకుని మనం ఈ థర్డ్ లైన్ కంప్లీట్ కావాలంటే మళ్ళీ ఇటు అల్లుకుంటూ వెళ్ళాలి కాబట్టి రింగ్స్ పెంచాల్సిన తగ్గించాల్సిన అవసరం లేదు, టేస్టీస్గా అల్లుకోవాలి. ఇది లాస్ట్ వరకు అల్లితేనే థర్డ్ లైన్ కంప్లీట్ అవుతుంది. ఇలానే అన్నాడు. థర్డ్ లైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇప్పుడు ఒక రింగ్ ఎక్స్ట్రా తీసుకుని దాని పక్క రింగ్ నుంచి తీసుకోవాలి. 8 రింగ్స్ తీసుకోవాలి. వన్ టూ ఈ 17 రింగ్స్ అల్లిన తర్వాత మళ్ళీ 10 రింగ్స్ లీవ్ చేయాలి. ఈ 10th రింగ్లో నుంచి నీడిల్ తీసుకోవాలి. ఇప్పుడు దీంతో కౌంట్ చేసి మళ్ళీ 8 రింగ్స్ అల్లాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రింగ్స్ అయిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఒక రింగ్ ఎక్స్ట్రాగా తీసుకుని ఈ 2 రింగ్స్ వదిలేసేసి థర్డ్ రింగ్ నుంచి నీడిల్ తీసుకోవాలి. రింగ్స్ పెంచాల్సిన అవసరం లేదు, తగ్గించాల్సిన అవసరం లేదు,
యాజిటీస్ గా అనుకోవాలి. ఇలానే లాస్ట్ వరకు వెళ్ళాలి. ఈ లాస్ట్ వరకు బ్లౌజ్ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ కలర్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సింగిల్ క్రోషెటే తీసుకోవాలి. ఇలానే ఈ చుట్టూ అల్లుకోవాలి, ఈ నెక్ కూడా. ఇది ఇట్లా అల్లుకుని వచ్చిన తర్వాత ఇవన్నీ సింగిల్ క్రోషెట్ అల్లాలి. ఇక్కడ మాత్రం ఒకే రింగులో నుంచి రెండు సార్లు నీడలు తీసుకోవాలి, సింగిల్ క్రోషెట్ అల్లుకోవాలి. తర్వాత ఇలా ఇయర్ రింగ్స్ లాంచి తీసుకుంటూ ఈ రౌండ్గా వెళ్ళాలి ఇక్కడ వరకు. ఇది రౌండ్ వెళ్ళిన తర్వాత ఈ రౌండ్ జాయిన్ చేయాలి. ఇది మొత్తం కంప్లీట్ అయింది రౌండ్గా నెక్. ఇప్పుడు ఈ షోల్డర్స్కి వెళ్ళాలో చూద్దాం. ఈ షోల్డర్స్కి వచ్చేసరికి ఇక్కడి నుంచి తీసుకోవాలి.
ఇయర్రింగ్స్ నుంచి సింగిల్ క్రోషెట్ అల్లుకోవాలి. ఇక్కడ వరకు వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా అలానే అల్లుకోవాలి. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. బ్యూటిఫుల్ బ్లౌజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.